అనంతపురం జిల్లా పెదవడగూరు మండల పరిధిలోని పెదవడగూరులో 1977-78 పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి గురువులైన తేజ నారాయణ రెడ్డి, నాగిరెడ్డి, భాస్కర్ నాయుడు, ప్రసాద్ రావులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఒకరినొకరు పరిచయం చేసుకుని తమ సుఖ సంతోషాలను పాల్పంచుకున్నారు. అనంతరం భాస్కర్ నాయుడు మాట్లాడుతూ, విద్యార్థులుగా ఉన్న సమయంలో ఎలాంటి బోధనలు చేశారు, వాటి ఫలితంగానే మేము ముందుకు పోతున్నామని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. అలాగే జీవితంలో ఇంకా బాగా అభివృద్ధి చెందాలని గురువులు కోరారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్ బాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పూర్వ విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు. అధ్యక్షుల వారి తొలి పలుకులు. మరి ఈ పెద్ద కార్యక్రమానికి మరి నన్ను అధ్యక్షులుగా ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నా జీవితంలో కూడా మరపురాని రోజుగా మిగిలిపోతుంది. నాకే అర్హత మరి అవకాశాన్ని ఆహ్వానం ఇచ్చిన వెంటనే మరి నేను కూడా అంతే బాధ్యతతోనే మీలో పాల్పంచుకోవాలనే ఒక కోరికతో మీ ముందు 78 వరకు ఇదే స్కూల్లో చదివినవాడిని. నేను ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. నాకిద్దరు పిల్లలు, అమ్మాయి, అబ్బాయి. నా కూతురు కెనడాలో ఉంటుంది, జాబ్ చేస్తుంది అక్కడే. నా కుమారుడు అమెజాన్లో జాబ్ చేస్తున్నాడు. మేము ఈ 44 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా గురువులకు నా పాదాభివందనం. మేము పిలవగా నాకు చదువు అంతగా పెద్దగా అంత ఇంట్రెస్ట్ లేదు కానీ ఆ బొమ్మలు రాయడం ఆ గీతలే